హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. నేను చేసే ప్రతి వీడియో మీరు మొదటగా వాచ్ చేయాలి అంటే తప్పకుండా మన బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ సిమెంట్ డీలర్షిప్ ను ఎలా తీసుకోవాలి, డీలర్షిప్ కు కావాల్సినటువంటి లైసెన్స్ సర్టిఫికేట్, అలాగే పెట్టుబడి ఎంత, కావాల్సిన స్థలం ఎంత, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుంటారు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. సిమెంట్ ని ఎక్కువగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ లో వాడుతూ ఉంటారు. సిమెంట్ కి ప్రతి సంవత్సరం డిమాండ్ అనేది పెరుగుతూ ఉంది, కానీ తగ్గడం అనేది లేదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా కన్స్ట్రక్షన్స్ అనేది పెరుగుతూనే ఉన్నాయి. అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఇండివిడ్యువల్ హౌసెస్ కావచ్చు, అలా ఎక్కువగా కన్స్ట్రక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి సిమెంట్ కి అనేది ఎప్పుడు డిమాండ్ అనేది ఉంటుంది. చాలా మంది సిమెంట్ సెల్లింగ్ బిజినెస్ ని పార్ట్ టైమ్ గా కూడా చేస్తూ ఉన్నారు, ఇంటి దగ్గర నుంచి కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం సిమెంట్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మనకి కావాల్సిన లైసెన్స్ వచ్చేసి TIN, అంటే ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది ఒకటి కావాల్సి వస్తుంది. అలాగే GST లైసెన్స్ తీసుకోవాలి, రిజిస్ట్రేషన్ కూడా ఫర్మ్ మీద చేసుకోవాలి, అలాగే మున్సిపల్ ఆఫీస్ లో కూడా అప్రూవల్ అనేది తెచ్చుకోవాలి. అలాగే మనం పర్చేస్ చేసినటువంటి స్టాక్ సిమెంట్ ఏదైతే ఉందో అది లాస్ అవ్వకుండా జనరల్ లైబిలిటీ ఇన్సూరెన్స్ అనేది, అలాగే ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటే సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఇక చాలా పెద్ద కంపెనీలు అనేటివి సిమెంట్ రంగంలో ఉన్నాయి. ముఖ్యంగా మనం కొన్ని కంపెనీస్ లో ఉదాహరణగా తీసుకుంటే శ్రీ అల్ట్రా, అలాగే సామ్రాట్, అంబుజా, అల్ట్రాటెక్, ACC, జైపై, JK సూపర్, భారతి సిమెంట్, KCP, అలాగే కోరమండల్ సిమెంట్ కంపెనీస్ అనేవి ఉన్నాయి. కాకపోతే పెద్ద కంపెనీల దగ్గర నుంచి మనం సిమెంట్ డీలర్షిప్ తీసుకోవాలి అంటే సెక్యూరిటీ డిపాజిట్ గా 5 లక్షల రూపాయల వరకు కట్టవలసి ఉంటుంది. అంతేకాదు, ఈ డీలర్షిప్ తీసుకోవాలంటే అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నటువంటి పెయింట్ షాప్స్, బిల్డర్స్, హార్డ్వేర్ షాప్స్ కు ఎక్కువగా సిమెంట్ డీలర్షిప్స్ అనేది ఇస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఎక్కువ సేల్స్ అనేది జరుగుతూ ఉంటుంది, కాబట్టి వాళ్ళకే ఎక్కువగా డీలర్షిప్ అనేది ఇస్తూ ఉంటారు. అలాగే చిన్న కంపెనీల దగ్గర నుంచి మనం డీలర్షిప్ తీసుకోవాలంటే సెక్యూరిటీ డిపాజిట్ గా 1 లక్ష రూపాయల వరకు తీసుకుంటారు. సో ఈ సిమెంట్ కంపెనీ డీలర్షిప్ కోసం మనం ఏ కంపెనీకి అయితే డీలర్షిప్ తీసుకోవాలి అని అనుకుంటున్నామో ఆ కంపెనీకి సంబంధించినటువంటి వెబ్సైట్ లోకి వెళ్ళి కంపెనీకి డీలర్షిప్ కోసం రిక్వెస్ట్ అనేది పంపించాలి, మెయిల్ అనేది సెండ్ చేయాలి. అలా మెయిల్ సెండ్ చేసిన 1 వీక్ లోపు మీరు పెట్టినటువంటి లొకేషన్ కి సిమెంట్ డీలర్షిప్ అవైలబిలిటీ లో ఉంటే డైరెక్ట్ గా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని కలిసి ప్రాసెస్ అనేది చెప్పి డీలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక మనం ఈ సిమెంట్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మనకి 1000 square feet స్థలం ఉంటే సరిపోతుంది. స్టాక్ ని మనం అన్లోడ్ చేయడానికి, అలాగే సేల్ చేసుకోవడానికి మనకి గోడౌన్ టైప్ లో ఉండాలి. అలాగే ఈ గోడౌన్ లో వాటర్ లీకేజ్ అనేది లేకుండా చూసుకోవాలి, ఎప్పుడు డ్రై గా ఉండాలి. ఎందుకంటే సిమెంట్ లో వాటర్ మిక్స్ అయితే ఖచ్చితంగా గడ్డ కట్టడం అనేది జరుగుతుంది, స్టాక్ పాడవుతుంది. కాబట్టి ఎప్పుడు మనం తీసుకున్న ప్రెమిసెస్ అనేది డ్రై గా ఉండాలి. అలాగే సిమెంట్ ను అన్లోడింగ్ చేయడానికి, కస్టమర్ కి లోడ్ చేయడానికి మనకి లేబర్ అనేది అవసరం అవుతుంది. 4 లేబర్స్ ఉంటే మనకి సరిపోతుంది. ఇక మనం మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనే విషయానికి వస్తే మనం బిల్డర్స్ ని అప్రోచ్ అవ్వాలి, అలాగే కాంట్రాక్టర్స్ ని, లోకల్లో ఉన్నటువంటి మేస్త్రీలని మనం అప్రోచ్ అయ్యి మార్జిన్ గనక ఇవ్వగలిగితే మనకి సేల్స్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతాయి. ఒక సిమెంట్ బస్తా మీద మనకు మినిమం 60 రూపీస్ నుంచి 80 రూపీస్ మధ్యలో ప్రాఫిట్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే 60 రూపీస్ లెక్కనైతే మనకి పర్ డే 100 బస్తాలను సేల్ చేస్తే మనకి 6000 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. అంటే నెలకు మనకి సుమారుగా 180,000 రూపాయల ప్రాఫిట్ అనేది ఈ సిమెంట్ డీలర్షిప్ లో ఉంటుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ శశి. జై హింద్.